हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल स्मार्ट किता सेवन। फ्रेंड्स अंदर एला बहुत चाला बहुत चाला डेस कदा इला वीडियो शूट व्लाग अने सोजु स्पेषल अदे संडे व्लाग सो ने हैपी शारी चूसारा। सो ना शारी एलाटने कॉन्वर्स शेयर चेसको एला सो इपड़े संडे अन्ट मैं बैठक एक्कड़को सो पिने अला बैठक तस्कना चाला स्पेशल व्लागो चूँगी चला बहुत ब्लागते चाल मंदी यूजफुल अे ब्लाग सो अभी चूसे थैंक यू सो मच अंदर की चला सपोर्ट इकमीद ना वीडियो लेट अव सो एंत लेट वीडियो पोस्टे सो पिलू नैने कैटक इंटना फंक्षन अला उंटे बहुत कदा सो अदेम लेकिन वीडियो अनेटन सो इंकते वन बै वन वस्ताई सो एदे पोस्टा सो मिस्वक चूँगी थैंक यू सो मच अंदर की फस्ट आफ आल सो इदे शारी अन्ट चूसे सो नागते कटे बैठक सो वीडियो वरुक शूटा चूसे ओके थैंक यू सो मच कंटिव चूसे। हेलो अंडी, हाय नमस्ते, वेलकम बैक टू मई चैनल स्मार्ट किता सेवन। फ्रेंड्स अंदर एला बहुत सो इदे स्पेशल अन्ट संडे रोज व्लॉग वीडियो अन्ट चूसे चाला बहुत चाला नेचुरल उ सो अंदर कोसम नैन स्पेशल मटन दम बिर्यानी प्रिपरेशन चेस्तुन्नानु। सो ई रोजैते चाला हैप्पीगा उन्नाम मा इंट्लो वाळ्ळंदरमु सो मा हस्बैंड वच्चाडु, इंकोटि वच्चेसि मा अम्म वाळ्ळु वस्तुन्नारन्नमाट। सो इदोच्चेसि 1 केजी मटन तीसुकोनि वच्चारु, 1/2 केजी कि 1/2 केजी बासमति रईस वेसानन्नमाट। मामूलुगा 1/2 केजी बियानिकि वच्चेसि 1/2 केजी मटन वेसेसामन्नमाट। मामूलुगा याक्चुअल्गा एमैंदंटे 1 केजी तेच्चारु, 1/2 केजी वच्चेसि నేను వేరే కర్రీ చేద్దామనేసి విడిగా కర్రీ చేద్దామని అక్కడ పెట్టాను। సో ఇంకా 1/2 కేజీకి వచ్చేసి 1 కేజీ బియ్యం వేయాలి, బట్ మేమైతే అలా వేసుకోలేదు ఇంట్లో వాళ్ళమే కదా అనేసి 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ మటన్ వేసేసాను అన్నమాట। సో మీ కోసం చాలా కష్టపడి చాలా ఇష్టంగా అయితే ప్రిపరేషన్ చేశాను, చాలా ఈజీగా అనుకుంటారు, బట్ ఇదంతా అంత క్లీన్ అప్ చేసుకునేసరికి నాకు 2 అవర్స్ పట్టింది। ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, చాలా నేచురల్ గా ఉంటుంది, మీకు ఆల్్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను అన్నమాట। సో ఇదైతే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను। సో అలా బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ముందు చూపించాను కదా 4 ఎండి మిర్చి, ధనియాలు, దాంట్లో వచ్చేసి మరాఠీ మొగ్గ అంటారు కదా అది, ఇంకొకటి వచ్చేసి దాల్చిన చెక్క మొగ్గ అంటారు కదా, సో లవంగం, సో అవన్నీ మిక్స్ చేసుకొని దోరగా మనం ఫ్రై చేసుకొని పొడి అన్నమాట అది గ్రైండ్ పట్టేసుకున్నాను, ఆ పొడి యాడ్ చేసుకున్నాను। సో ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని చాలా మంది బాయిల్ చేయరు కానీ బట్ నేనైతే చేస్తాను। బాయిల్ చేసుకున్న మటన్ లో ఆ పౌడర్ వేసాను, తర్వాత ధనియా పౌడర్, కారము, తర్వాత salt, తగినంత పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి। తర్వాత వచ్చేసి మటన్ మసాలాని విడిగా ఆ షాప్ లో ఉంటుంది, మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి। తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసుకోండి ఒక 1/2 కప్పు, తర్వాత ఒక లెమన్ చెక్క, అదే 1/2 ఉంటది కదా అది మీరు అలా పిండేసుకొని అంతా బాగా మ్యాగ్నేట్ చేసుకొని అక్కడ పెట్టేసుకోండి, మూత పెట్టేసుకోండి। బట్ ఇంకో దబ అదే ఏమంటారు ఇంకో దబర్లో వచ్చేసి వాటర్ పోసుకున్నాను, 1/2 కేజీకి సరిపడా వాటర్ పోసుకొని తర్వాత దానిలో కొంచెం ఈ దబర్ ఉంది, బట్ మేమైతే ఇది పెట్టుకున్నాం ఎందుకంటే మేమే కదా మా ఫ్యామిలీయే కదా అనేసి అలా పెట్టుకున్నాం। ఆల్రెడీ నాకు పెద్ద దబర్ ఉందన్నమాట, 5 కేజీస్ అలా ఉడికేది ఎందుకులనేసి। ఇంకా ఇది ఇడ్లీ పాత్ర అండి, దీనిలో చేసుకుంటాం మేము, ఎప్పుడైనా దీనిలోనే చేసుకుంటాం ఎందుకంటే మూత దీనికి కంఫర్టబుల్గా ఉంటుంది। సో దీనిలో వచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, చెక్క, మొగ్గ అవన్నీ వేసి నేనైతే ఇంకా అక్కడ పక్కన ఉడికించు పెట్టుకుంటున్నాను అన్నమాట। సో ఒక 20 నిమిషాల ముందు బాస్మతి రైస్ మనం బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి, నానబెట్టుకున్న తర్వాత సో ఇదంతా ప్రిపరేషన్ చేసుకునేసరికి మనం తక్కువ టైం చాలండి, ఎక్కువ టైం నానబెడితే ఏమవుతుందంటే విరిగిపోతుంది అన్నమాట। సో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట గింజ, అందుకనేసి తక్కువ టైం నానబెట్టుకోండి, బట్ నేనైతే అలాగే చేశాను। సో ఇప్పుడైతే బిర్యానీకి నెయ్యి వేసేసుకున్నాను అన్నమాట, సో నెయ్యి అవైలబుల్లో లేదన్నమాట, అయిపోయింది ఇంట్లో అంతా నేనే తినేసాను, ఇంకా బయట తీసుకొచ్చారు మా వారు। సో నెయ్యి వేసుకున్నాను, చాలామంది డాల్డాలా వేసుకుంటారు బట్ నేను డాల్డా అస్సలు యూజ్ చేయను అన్నమాట। సో నెయ్యి వేసుకున్న తర్వాత
తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఏమంటారు టమాటా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను. మీరు చూసారు కదా ఫస్ట్ ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నమాట పైన వేసుకునేదానికి. సో ఇప్పుడైతే ఈ రైస్ ఇలా ఉడకపెడుతూ ఉన్నాను. సో పక్కన ఉన్నాయి కదా పక్కన దబర్లో ఉడకబెడుతూ ఉన్నాను అన్నమాట. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ నాకైతే ఇదంతా క్లీన్ చేసేసరికి 2 అవర్స్ పట్టింది. మీకు చూపించినంత ఈజీ కాదు ఇది, చాలా చాలా కష్టం అన్నమాట బిర్యానీ అంటే చాలా ఇది. బట్ తొందరగా అయిపోద్ది అనుకున్నాను, చికెన్ కన్నా ఇది లేట్ అన్నమాట. సో మటన్ అనేది లేటు, ఇంకోటి వచ్చేసి పక్కన కర్రీ చేశాను కదా సో అందుకని లేట్ అయిపోయింది. సో ఇదేంటంటే మనం దమ్ బిర్యానీకి పక్కన ఉడికించుకోవాలి సో బియ్యం అనేది, అందుకని లేట్ అన్నమాట లేట్ ప్రాసెస్. మామూలుగా అయితే వేసేస్తే ఎసుట్లు వేసేసామంటే అలా అయిపోయింది, బట్ అలా కాదు ఇది. సో దీనికి వచ్చేసి మసాలా ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది అలాగే పెట్టుకున్న తర్వాత దీనిలో నెయ్యి అవన్నీ వేసాను కదా. సో దీంట్లో కూడా తగినంత కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మంట ఎక్కువ పెట్టుకోకూడదు మాడిపోద్ది. తర్వాత అది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నంత మటన్ ముక్కలంతా దీంట్లో వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇదిగో ఉడికించి పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ అయితే, అలా ఒక 2 ఉడుకులు అంటే ఏమంటారు సగం ఉడికి ఉడక్కుని ఉంటుంది చూడు పలుకు మీద అంటాము మేమైతే. సో అలా ఉన్నప్పుడే మనం ఆ వాటర్లోంచి ఒక మంచి వల లాంటి గరిటెతో బియ్యం అంతా ఎత్తేసుకోవాలి పక్కన అనమాట. సో నేనైతే నాకు ఇది బాగా పనికొచ్చిందనమాట, బియ్యం వడకట్టుకునేదనమాట అది నేను తీసుకున్నాను. సో నాకు అదైతే బాగా యూజ్ అయ్యిందనమాట, బాగా మంచిగా అనిపించింది. సో అది అలా వేసేసుకొని డబ్బర్లో పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ వంపి అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే మటన్ చూసారు కదా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి బాగా చేశానా లేదా అనేది. సో నేను నాన్ వెజ్ అయితే చాలా బాగా చేశాను, ఎక్కువ లెంత్గా పెట్టానంటే వీడియోస్ అస్సలు చూడలేదు మీరు. సో అందుకే మీకు చాలా స్వీట్ అండ్ షార్ట్లో ఆ వీడియోస్ అనేది వస్తాయన్నమాట చూడండి. సో ఇదైతే చాలా టైం పట్టింది, మొత్తం 1/2 అవర్ పట్టేసింది, బట్ నేనైతే అది అలా కట్ చేస్తూ ఇలా చేశాను. సో మనం అది లేయర్లుగా వేసుకొని ఆనియన్స్ వేసుకొని అలాగే పుదీనా అలాగే కొత్తిమీర చల్లుకుంటూ అలా మనం లేయర్లుగా వేసుకొని ఆ రైస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది పైన వచ్చేసి ఫుడ్ కలర్ ఏం కాదండి, 2 టేబుల్ స్పూను నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ పసుపు చిటికెడు వేసుకొని బాగా మిక్స్ చేసి వేడి దానిలో వేడి నెయ్యి కానీ వేడి ఆయిల్ కానీ వేసుకొని తర్వాత మనం పైన గార్నిష్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో ఏది అంత బరువు అయింది ఏది లేదనమాట, అందుకనే నేను ఒక పెద్ద గుండ్రాయి పెట్టాను. గుండ్రాయి అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, చిన్నపిల్లలకి ఉగ్గు లేదంటే వాజా అవన్నీ నూరుతాం కదా. సో అది మా పెద్ద బాబు పుట్టినప్పుడు మా అమ్మమ్మ తెచ్చిచ్చిందనమాట. సో అప్పటి నుంచి అదైతే జాగ్రత్తగా భద్రంగా పెట్టుకున్నాను. సో అదైతే అలా పెట్టేశాను దాని మీద. సో ఇది వచ్చేసి ఇంకో 1/2 కేజీ కుక్కర్లో వేసాను అనమాట. సో 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మామూలుగా మనం మటన్ కర్రీ ఏంటంటే నేనైతే ఇలా చేస్తాను, తగినంత ఆయిల్ వేసుకొని 1/2 కేజీ కదా తగినంత ఆయిల్ వేసుకొని సో పచ్చిమిర్చి అలాగే టమాటా అలాగే ఆనియన్స్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడైతే టోటల్గా దమ్ బిర్యానీ అయిపోయింది, మటన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది మీకు చూపిస్తున్నాను. చూసారా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, బట్ మేమైతే తినింది అవన్నీ ఏం చూపించలేదు. సో మటన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అందరికీ తెలుసు, బట్ నా పద్ధతిలో ఎలా ఉంటుంది అనేది ఏందని చూపించాను. సో మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి గరం మసాలా, నేను ఇంట్లోనే ప్రిపరేషన్ చేస్తాను అనమాట. దీంట్లో వచ్చేసి ఏది వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, టమాటా ఆనియన్స్ అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. బాగా అవి కూడా ఫ్రై అవ్వాలి, అదే బాగా వేగనివ్వాలి. తర్వాత వచ్చేసి మటన్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా కుక్కర్లో, బాగా ఉడికిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది. మటన్ అనేది కొంచెం ముదురుగా ఉన్నప్పుడు కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇంకెలా అయిపోయింది. సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? సో బయటకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సో అదేంటి భీమిలి నాయక్ మూవీకి వెళ్దామన్నారు, బట్ అయితే మేము వద్దని చెప్పాను, నేను నైట్లో వద్దని చెప్పాను. సో ఇక్కడైతే క్రాఫ్ట్ బజార్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము మేము, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. సో ఒక పండగ వాతావరణం లాగా ఉండింది ఫ్రెండ్స్ అక్కడైతే నిజంగా, జనాలు పిల్లలు
అందులో సండే కదా చాలా క్రౌడ్గా ఉంది. సో ఈ క్రాఫ్ట్ బజార్ వచ్చేసి న్యూ ఇయర్కి ముందు పెట్టారనమాట, అంటే జనవరి స్టార్ట్ కాకముందే పెట్టారు, బట్ నాకైతే కుదరలేదు. క్రాఫ్ట్ బజార్లో మీకు చాలా వీడియోస్లో చెప్పుకున్నాను నేను, ఏమన్నా ఏమంటారు గాజులు కానీ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ క్రాఫ్ట్ బజార్లో తీసుకుంటూ ఉంటాను అనమాట, చాలా బాగుంటాయి, బట్ నాకు కుదరలేదు. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలా అనుకుంటా ఉన్నాము, రొటీన్ అయిపోయింది, మాల్కి వెళ్తానే ఉన్నాం కదా అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మట్టి పాత్రలు అంటారు కదా చాలా బాగున్నాయి, తీసుకుందామని అడిగాము, కానీ కాస్ట్ మాత్రం దిమ్మ తిరిగిపోయింది అలా చెప్పారు, బట్ మేమైతే తీసుకోలేదు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, వుడ్తో చేసినవి, చెక్కతో చేసినవి, రకరకాల బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదనమాట, అంత బాగా చూశానని. చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇట్లా అన్నీ అరేంజ్మెంట్ చేశారనమాట, చాలా బాగున్నాయి. బట్ బ్యాంగిల్ దగ్గరికి అయితే, షాప్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను, ఎందుకంటే లేడీస్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, నాకు షాపింగ్ అంటే చాలా పిచ్చి, బట్ నేనైతే ఎక్కువ ఏం తీసుకోను, సో ఏది కావాలో అది తీసుకుంటానమాట. సో ఎందుకంటే మనం ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, సో పిల్లలతో ఎలా స్పెండ్ చేసేదానికైతే నేను వచ్చానమాట. పిల్లలకైతే కొన్ని బొమ్మలు కొనిచ్చాను, నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అండ్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మొత్తం చూసేయండి. సో ఇది నేనే అనమాట ఇక్కడ. సో నేనైతే నా పాటికి నేను షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను, మా వారైతే వ్లాగ్ అయితే అదే ఏమంటారు వ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాడు, ఆయనే అనమాట వీడియో మొత్తం షూట్ చేసింది, చాలా బాగా వచ్చింది. కొన్ని కొన్ని దగ్గర ఏమైందంటే కెమెరా తిప్పేశాడు అనమాట, అని బట్ తెలియదు కదా ఆయనకి, అందుకనేసి ఇంకా అదేం చేశానంటే ఇంకా కట్ చేసి మొత్తం ఎడిటింగ్ చేశానమాట. సో ఇక్కడైతే లేడీస్కి జెంట్స్కి అలాగే పిల్లలకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి, కాస్ట్లు అయితే మాత్రం అదిరిపోతున్నాయి. ఆడపిల్లలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి నేను కదలలేదనమాట, మా ఆయన రారా రా అని పిలుస్తూ ఉన్నాడు, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ నేను అంతా ఫాస్ట్నెస్ పెట్టేశాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది వీడియో అంతా, అందుకని ఎందుకు అంత లెంతీగా అనేసి కట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది, సో ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షూట్ చేశాను. ఇక్కడ వచ్చే బెడ్షీట్స్ అనమాట, ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల బట్టలు, ఇంకా అలాగే నైటీస్, ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అనమాట, ఏ బ్యాగ్ అయినా 350 అనమాట, చాలా బాగున్నాయి. సో నా దగ్గర ఉంది బ్యాగ్, అందుకనే తీసుకోలేదు. కొన్ని అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను, మా పిల్లలకైతే బొమ్మలు తీసుకున్నారు మా ఆయన. సో మొన్న రీసెంట్గా డింపు పెద్ద బాబు బర్త్డే మేమేం చేసుకోలేదు కదా, అందుకనేసి అదైతే ఇప్పుడు బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈరోజు అయితే మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము, అలాగే ఇలా బయటకు వెళ్ళాము, ఇంకా అక్కడ అంతా తిన్నాము, ఫాస్ట్ ఫుడ్ అంతా కదా అవి తిన్నాము. సో ఇక్కడ వచ్చేసి రకరకాల పొడులు, రకరకాల ఏమంటారు అవి అదే ఏమంటారు మిక్చర్లు, అలాగే మనం అంటే నంచుకుంటాం చూడండి కార పూస ఇట్లాంటివి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చాలా బాగున్నాయి, రకరకాలు అమ్ముతూ ఉన్నారనమాట. సో అక్కడ పెట్టున్నారు, అక్కడైతే బొమ్మలు, దండలు, పూసల దండలు, సో ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, అంత బాగున్నాయి నిజంగా. ఎవరన్నా నెల్లూరులో అంటే నెల్లూరుకు దగ్గరలో కానీ నెల్లూరులో ఉన్న వాళ్ళు రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా రండి. సో ఇక్కడ ఏంటి నిజంగా వెజిటేబుల్స్ అనుకుంటున్నారా, కాదండి, మనం షోగా పెట్టుకునే వెజిటేబుల్స్ అనమాట. అక్కడ ఏమంటారు టీ పాయ్స్ దగ్గర పెట్టుకుంటాం కదా, ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి, ఇయర్ రింగ్స్ దగ్గర అయితే ఆగిపోయాను అనమాట, మొత్తానికి తీసుకున్నాను, బట్ ఏంటి ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దీనిలో అయితే చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి వచ్చేసి రేపు మార్నింగ్, మండే మార్నింగ్ మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇదైతే సండే బ్లాగ్ అనమాట, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే వాచెస్ అనమాట, లేడీస్వి, జెంట్స్వి, పిల్లలవి అందరివి ఉన్నాయి. స్పెట్స్ తీద్దాం అనుకున్నాను డుగ్గుకి, బట్ కుదరలేదు, ఎందుకంటే అన్నీ విరగ కొట్టేసుకుంటూ ఉంటాడండి మా పిల్లలు ఇద్దరు, ఉదయం నుంచి అల్లరన్నమాట. సో బయటికి తీసుకెళ్ళమని ఒకటే రచ్చ. సో ఇంకా తప్పదు కదా పిల్లలు కదండి, ఇంకా అంతే మొత్తానికి ఏవో తీసిచ్చామన్నమాట పిల్లలకైతే. సో ఇక్కడ వచ్చేసి బబుల్స్ అంటారు కదా చిన్నపిల్లలవి, అవి ఇక్కడ వచ్చేసి నా ఫోన్కి వచ్చి పౌచ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్పారు. లేడీస్కి సంబంధించిన పౌచెస్ అయితే చాలా బాగున్నాయి, సో మా వారు వద్దు చాలా ఎక్కువ కాస్ట్, ఇక్కడ నేను తీసుకొస్తానులే వద్దు అని చెప్పాను, ఆపేశారు.
సర్లే అని ఇంకా కామ్గా అయిపోయాయి అన్నమాట. చాలా బాగున్నాయి ఇక్కడ కూడా. చాలామంది కొంతమంది తీసుకుంటున్నారు, బట్ కొంతమంది అయితే వద్దని చెప్తున్నారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో క్రాఫ్ట్ బజార్లో దొరకనవంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఐటము అలాగే ప్రతి ఒక్క వస్తువు మీకు దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది. ఎవరైనా నచ్చితే, ఎవరన్నా కొనాలనుకుంటే, ఇంకా చూడాలనుకుంటే మంచిగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు అని కాదు, పెద్దలు అని కాదు, ప్రతి ఒక్కరు వచ్చి నీట్గా షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా బాగుండింది. అక్కడ ఒక పండగ వాతావరణం లాగా అయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటనుకుంటున్నారా, సో అవి ఏమంటారు, కటర్సు జ్యూస్లు తీసుకుంటారు కదా, అవైతే ఇక్కడ అంత అంటే అక్కడే ప్రిపరేషన్ చేసి చూపిస్తున్నారనమాట. రియల్గా డెమో అంటారు కదా, సో అలా చూపిస్తున్నారనమాట. మేమైతే అన్నీ చూసాము. సో బట్ నాకైతే ఇలా షూట్ చేయడం ఇష్టం లేదనమాట. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో అనుకున్నాను, బట్ ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట, రకరకాల ఉన్నాయి చూడండి. సో చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా గర్రని కళ్ళు తిరిగినాయి నాకైతే. సో నేను వాడతాను, బట్ ఎక్కువ ఎక్కువ ఘాటుగా ఉంటాయి చూడండి, అవైతే నేను అస్సలు యూజ్ చేయను. చాలా సింపుల్గా ఏమంటారు, చాలా ప్రశాంతంగా ఉండే అయితే నేను యూజ్ చేస్తానన్నమాట. సో హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్సు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా చూశాను. ఇక్కడ టాటూస్ అన్నమాట, ఇక్కడ సైడు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదో ఏమంటారు, అదే రుద్రాక్షలు అవి అంటారు కదా, అవి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వంట సామాన్కి సంబంధించినవి, కిచెన్కి సంబంధించినవి. ఇక్కడ వచ్చి టవల్స్ అవి మా పిల్లలు చూసారా. సో మొత్తానికి అయిపోయింది అన్నమాట షాపింగ్. నేను ఎందుకు ఇంత ఫాస్ట్నెస్ పెట్టానంటే చాలాసేపు అయిపోయింది, దాహమేస్తూ ఉందన్నమాట షాపింగ్ అంతా చేసి చేసి. ఇక్కడ వచ్చేసి కప్స్ అన్నమాట, టీ కప్స్ అవన్నీ. ఇక్కడైతే పీచు మిఠాయి చాలా బాగుంది. నాకైతే ఈ బ్లాగు బాగుంది, నచ్చింది అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నాకైతే ఆ బ్లాక్ కలరు కప్స్ అయితే బాగా నచ్చాయి, బట్ చాలా ఉన్నాయి నాకు, అందుకని నేను తీసుకోలేదు, మీకు ఆల్రెడీ చూపించానంతే. సో ఇప్పుడు మొత్తానికి మేము ఇంటికి వెళ్ళిపోతా ఉన్నానమాట. సో 10:30 అలా అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.